వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ టికెట్, ఇది చంద్రబాబు రాజకీయం. తిరుపతి జిల్లా సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ టికెట్ను టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దక్కించుకున్నారు. ఈయనకు సర్వేలో నెగిటివ్ వచ్చిందనే కారణంతో వైసీపీ టికెట్ను నిరాకరించింది. కానీ తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఎంపీగా పోటీ చేయడానికి ఆయన నిరాకరించారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ కోనేటి ఆదిమూలం తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేసి కుమారెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రెండవ జాబితాలో కోనేటి ఆదిమూలం పేరు ఉంది. దీంతో గత 4 ఏళ్లుగా టీడీపీ కోసం సత్యవేడిలో పనిచేస్తున్న నాయకుల స్పందన ఏంటో చూడాలి. వైసీపీ తరఫున రాజేష్ బరిలో ఉన్నారు. ఇతను నాన్ లోకల్. అయితే సత్యవేడిలో రాజేష్ గెలుపును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి కావడంతో పెద్దిరెడ్డి మరింత కసిగా పనిచేయనున్నారు. తనపై తీవ్ర విమర్శలు చేసిన కోనేటి ఆదిమూలాన్ని ఓడించే వరకు పెద్దిరెడ్డి నిద్రపోరనే చర్చకు తెరలేచింది. ఏది ఏమైనా టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం టికెట్ దక్కించుకోవడం సంచలనమే. ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ హెలెన్ కొన్నేళ్లుగా నియోజకవర్గమంతా కలిగి తిరిగారు. తనకే తప్పకుండా టికెట్ వస్తుందని ఆమె ఎంతో నమ్మకంగా ఉన్నారు. అలాంటిది ఆమెను కాదని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడం టీడీపీ శ్రేణులకు నిరాశ మిగిల్చింది.